కేవన్ మీడియా అన్న మా యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. నేను ఒక్కడినే, నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు అని చింతిస్తున్నారా? ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే హానోక్ గారు ఒక్కరే 300 సంవత్సరాలు పైగా దేవునితో నడిచారు. చివరకు దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళారు. నోవహ్ గారు ఒక్కరే తన తరములో నీతిమంతుడిగా నిలబడి తన కుటుంబమును, మానవ జాతిని రక్షించారు. అబ్రహాం గారు ఒక్కరే దేవుని కోసం అన్నిటినీ వదులుకొని వచ్చాడు. అనేక జనములకు, విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడిగా మారాడు. యోసేపు గారు ఒక్కరే ఐగుప్తును, ప్రపంచమంతటిని కరువు నుండి కాపాడగలిగారు. మోషే గారు ఒక్కరే ఐగుప్తు సైన్యం మొత్తానికి ఎదురుగా నిలబడి దేవుని ప్రజలను నడిపించారు. యెహోషువా గారు ఒక్కరే ఎరికో గోడలను కూల్చి వాగ్దాన భూమిని స్వాధీనపరచుకొనగలిగారు. ఏలియా గారు ఒక్కరే ఆహాబు రాజ్యంను వణికించాడు, వర్షం కురవకుండగా ఆపగలిగాడు. దావీదు గారు ఒక్కడే గొలియాతును సంహరించాడు. సొలొమోను గారు ఒక్కడే దేవుని కొరకు గొప్ప దేవాలయంని కట్టగలిగాడు. బాప్తిస్మమిచ్చి యోహాన్ గారు ఒక్కరే హేరోదుకు ఎదురుగా నిలబడ్డాడు. అపొస్తలులైన పౌలు గారు ఒక్కరే అనేక సంఘములను కట్టి నూతన నిబంధనలో 14 పుస్తకాలు రాశారు. యేసుక్రీస్తు గారు ఒక్కరే సర్వమానవాళి పాప పరిహారం కొరకు శిలువపై చనిపోయి తిరిగి లేచారు. వీళ్ళందరూ కూడా దేవునితో కలిసి ఇంత గొప్ప కార్యములను చేయగలిగినప్పుడు అదే దేవుని చేత చేయబడిన నీవు ఎందుకు చేయలేవు? ఒకసారి ఆలోచించు.